వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ మంత్రి శ్రీధర్ బాబుకు అని చూస్తూ ఉన్నాం ఎందుకు అవమానం ఏమైందంటే దానికంటే ముందుగా కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలి మొన్న ఏదైతే జగిత్యాలకు సంబంధించి జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడిని చంపేసిండు మనం చూసినాము ఆయన తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసిండు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండుడేందుకు మేము చంపించుకోవడానిక కాంగ్రెస్ పార్టీలో ఉండడము కొనసాగడం ఎందుకు కనీసం అధికారులు స్పందించరు ఎవరు స్పందించరు పట్టవగలే ఇట్లా మర్డర్ చేసిపోతే కూడా ఎవరు పట్టించుకోరా ఇదేనా కాంగ్రెస్ పాలన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇట్లా కావాల్సుకొని మమ్మల్ని చంపిపిస్తా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ మీద అగ్గి మీద గుగిలమైండు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇక జగిత్యాలలో మొన్న సూచనము రోడ్డు మీద బైఠాయించిండ్రు అడ్లూరి లక్ష్మణ్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ మీద కూడా బాగా గరం అయిండు సీరియస్ అయిండు ఫోన్ చేసినాక గింత ఇంతసేపటిక మీ కోదండం మీ పార్టీ కోదండం అని చెప్పేసి జీవన్ రెడ్డి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసిండు ఒక అంత కంటనీరు పెట్టుకున్న సందర్భాలు కూడా చూసినాం తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టిండు వాటి ఫిరాయింపులను ప్రోత్సహించి అట్లా చేస్తా ఉన్నారు ఇట్లా చేస్తా ఉన్నారు నలభై ఏళ్ళకేళ్ళు పార్టీలో ఉన్నాం కనీసం మర్యాద లేదు విలువ లేదు మూడు నాలుగు నెలల నుంచి అవమానాలు ఎదుర్కొంటూ వస్తా ఉన్న పార్టీలో అయినా బయట పెట్టలే ఇలా ప్రధాన అనుచరుణ్ణే చంపేసిండ్రు ఎందుకు మేము పార్టీలో ఉండి అసలైన నికాస్ అయిన కాంగ్రెస్ నాయకుల మేము కాంగ్రెస్ జెండాను భుజాల మీద మోసినోళ్ళము నలభై ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానే ఉన్నాం ఈయల్ నచ్చిన ఈయల్లు ఉన్న చెవులకన్నా రేపచ్చిన కొమ్ములు మిన్న అన్నట్టు ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు మొత్తం మీద ఇక్కడ మీరు ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి ఆ జీవన్ రెడ్డి బాగా ఆవేదన వ్యక్తం చేసిండు తర్వాత ఏమైంది మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే క్షమించండి సార్ ఇంకా పార్టీలో ఎందుకు సంపించుకోవడానిక కొనసాగడం అని చెప్పేసి ఫోన్ పక్కకు వారేసిండు ఆ వీడియోలు కూడా చూసినాం తర్వాత తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి ఖర్గేకు కూడా లేఖ రాసిండు ఖర్గేక్ లేఖ రాసిండ్రు దాదాపు మూడు పేజీల లేఖ రాసిండ్రు ఇట్లా పార్టీ ఫిరాయింపులు కొనసాగిస్తా ఉన్నారు రాహుల్ గాంధీ పాంచనాయి స్థూత్రానికి విరుద్ధంగా పోతా ఉన్నారు రాహుల్ గాంధీ ఏం చెప్పిండు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం అనుసరిస్తా ఉన్నాడు ఏం విధానాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఖర్గేక్ కూడా లేఖ రాసిండ్రు పార్టీ ఫిరాయింపులను ఆపండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఇదివరకున్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు పుట్టినప్పటి నుంచి పార్టీ జెండా మోసినలకు కాంగ్రెస్ పార్టీ ఎంబడు ఉన్నోళ్ళకే అన్యాయం చేస్తూ ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు అని చెప్పేసి ఖర్గే కూడా లేఖ రాసిండు జీవన్ రెడ్డి తర్వాత మంత్రి శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి కొంతమంది ఎవరైతే గంగారెడ్డి ఉన్నడో ఆ పేరు ఉంది కదా జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుణ్ణి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పోయిన్రు పోయినా కాడా దాదాపు ఆయన చనిపోయిన ఆయన అక్కను చెల్లెను తీవ్రమైన ఆవేదన గక్కింది పోయిన ప్రభుత్వంలోనే మంచుగున్నాం మీ రేవంత్ రెడ్డి వాడు అధికారంలోకి రావడానికి నేను కాదు మళ్ళీ నేను అంటున్నా అంటారు ఆమె ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నది అయితే ఒక గౌరవ ముఖ్యమంత్రిని గౌరవించుకోవాలి కాబట్టి మనం అట్లాంటి పదజాలం వాడము మొత్తం మీద ఆమెనే మాట్లాడుతూ ఉన్నది ఘోరంగా మాట్లాడుతూ ఉన్నది ఏంటంటే పోయిన ప్రభుత్వంలో మంచుగున్నాము రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చడానికి మేమందరం కష్టపడ్డము పోరాడినము నలభై ఏళ్ళు జీవన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు అప్పుడు ఈ పరిస్థితులు ఏమీ లేవు ఇక్కడ రోడ్డు మీద చంపేసుకుంటూ పోతా ఉంటే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తా ఉంటే కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు పోలీసు వాళ్ళు ఎవల చిరి ఆ వీడియో మీకు చూపెడతాను నేను ఒకసారి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నది గంగారెడ్డికి సంబంధించిన అక్కన చెల్లెనో తెలియదు కానీ మొత్తం మీద తీవ్రమైన ఆవేదన వెలవొచ్చింది ఒకసారి మీరు ఇగో చూడండి పట్టించుకున్నాం లేదు అంత కడ్డు రాజకీయం అయింది రాజకీయం ఎంత మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఎంత మందిని చచ్చిపోతున్నాం పిల్లలకి ఎవరు చెప్పాలి మాకేవ్ చెప్పాలి ఎవరైనా చూసి మేము ఆయన గురించి ఒక పది మంది ఉన్నాం గాలి అడ్డు పోయేటోడు పోయి గన్ని పోట్లు మా తమ్ముని చంపేయండి అంటే అసలు మేము చచ్చిపోయినట్లే నాలుగు సార్లు వచ్చింది ఆ రోజు పొద్దున బల్లె రాత్రి అంతా బల్లె బీర్ సీజన్ రాకుండా బీర్ సీజన్ అని వాళ్ళు కొట్టిండు శ్రీధర్ బాబు ఇట్లా ముంగట్టే ఉన్నారు చూడరు మీరు ఆ మాటలు మాట్లాడద్దు అని అంటారు ఆమె ఆ వేదన వెళ్ళగక్కుతుంటే ఆ మాటలు మాట్లాడద్దు అంటారు ఒకసారి చూడు ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం రాకముందే మంచిగున్నాం సారు మన ప్రభుత్వం వచ్చినాక మన బతుకులు మా బతుకులు గిట్లు గిట్లున్నాయని చెప్పేసి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు కాని నిలబడ్డ క్యాడర్ గాని జీవన్ రెడ్డి చుట్టూ తిరిగేటోళ్ళు గాని మొత్తం మీద ఆవేదన వ్యక్తం చేసిండు రేవంత్ అనటోనికి అధికారంలోకి రావడానికి మేము కష్టపడ్డామని చెప్పేసి ఆయన చనిపోయిన ఆయన ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి అనే ఆయన అక్క అట్లా మాట్లాడుతూ ఉన్నది మొత్తం మీద తీవ్రమైన అవమానం అనుకోవాలి ఆడ కూసున్నాక కూడా కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రయారిటీ లేదు అనేది ఇప్పుడు నిఖాస్ అయిన కాంగ్రెస్ జెండా మోసిన నాయకుల ఇండ్లల్లోనే ఈ పరిస్థితి ఉందంటే పల్లెల క్షేత్ర స్థాయిలో తెలంగాణ ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు మీరు పోయిన కానే గిట్లున్నది లా అండ్ మీరు పోయిన కానే ఈ పరిస్థితి ఉన్నది శాంతి భద్రతలు ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి వాళ్ళే అంటారు మళ్ళీ శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ అమలు చేస్తారు ఇట్లున్నది రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి శాంతి భద్రతలు ఉన్నాయని వాళ్ళే అంటారు లేవు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ కట్ అర్థమైంది కనీసము పార్టీలో తిరిగేటోళ్ళకు కూడా రక్షణ ఇస్తలేరు మీరంటే ఇక సామాన్య ప్రజలని ఏ విధంగా కాపాడుతారు ఏ విధంగా రక్షణ ఇస్తారు సామాన్య ప్రజలకు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది మొత్తం మీద ఇది శ్రీధర్ బా శ్రీధర్ బాబుకు అవమానం అనే చెప్పుకోవాలి పోయి అక్కడ కూర్చున్నాడు జీవన్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారు కాంగ్రెస్ మొత్తం ఉన్నది పార్టీ మన పార్టీ అధికారంలోకి రాకముందే మంచిగా ఉండే సారు మంచిగా ఉన్నాము కేసీఆర్ పాలనలని మంచిగా ఉన్నాము ఇగో ఇప్పుడు మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇట్లా భయంతో బతకాల్సి వస్తుంది భయపడాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు ఆమె మామూలుగా మాట్లాడతలేదు అంత ఒక మినిస్టర్ ఇగో నాలుగు సార్లు అరవై మంది డెబ్బై మంది వచ్చి మా తమ్ముడికి తత్తుండవ లైన్ ఎలా కడుతున్నారు అంటే డైరెక్ట్ అంటున్నామే ఇప్పుడు ఎందుకు వచ్చిర్రు అరవై మంది డెబ్బై మంది ఎందుకు వచ్చారు లైన్ ఎలా కడతామంటే మా తమ్ముడు వస్తాడా ఇప్పుడు అని చెప్పేసి ఆయన నాలుగైదు సార్లు తిరిగినా ఎవరు పట్టించుకోలేరట తాగి బీర్సీసలన్నీ వలగొట్టినా ఎవరు పట్టించుకోలేరట మొత్తం మీద ఈ పరిస్థితి రాష్ట్రంలో శాంతి భద్రతలు మన దాకా వచ్చేదాకా కూడా మనకు తెలియదు ఇప్పుడు వీళ్ళ దాకా వచ్చినా కూడా వీళ్ళకి తెలుస్తలేదు రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి దెబ్బతిన్నాయి గాడి తప్పినవి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం రియలైజ్ అయ్యి ఆ లా అండ్ ఆర్డరు జర సక్రమంగా పోయేటట్లు శాంతి భద్రతలు రక్షణ శాంతి భద్రతలు శాంతి భద్రతలు ఉండాలంటే రక్షణ శాఖ మంచిగా ఉండాలి ఆ శాంతి భద్రతలు లేకుండా అయిపోయినాయి ఆరోగ్యం విద్య ఇక వీటిని పట్టించుకున్న నాధుడే లేడు మొత్తం మీద ఈ పరిస్థితి ఉన్నది ది గ్రేట్ ప్రజా పాలనలా ది గ్రేట్ కాంగ్రెస్ పాలనలా అని చెప్పేసి ముక్కున ఏలేసుకుంటుర్రట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మార్పు కావాలని చెప్పేసి కంకురం కట్టుకొని మరి ఓటేసి గెలిపించిన కాంగ్రెస్ క్యాడరే కూడా క్యాడర్ కూడా ప్రజలు కేడరు మొత్తం మీద ఇది పరిస్థితి రాష్ట్రంలా శ్రీధర బాబుకి ఒక విధంగా అవమానం అనేది చెప్పుకోవాలి పూలదండనేమో చిన్నది తీసుకొచ్చి ఇచ్చిండ్రు ఏ రాకుండా తెంపించాల్సిన పరిస్థితి ఆ పూలదండ వేయంగానే ఇంకో పూలదండ ఎడ కింద పడిపోయింది సరే అదేని మనం లైట్ తీసుకుందాం మనం అంత పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మొత్తం మీద ఆ ఆవేడియాలు చక్కర్లు కొడతా ఉన్నాయి ఈవనైతే మామూలు కడుగుడు కడిగి పారేయలే రేవంత్ అనేటువంటి గెలిపించటానికి మస్తు కష్టపడ్డము ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేడు మా తమ్ముడికి ఇట్లా ఇప్పుడు తిరిగి వస్తాడని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది గంగారెడ్డి వాళ్ళ అక్క